आदिलाबाद जिला इच्चोड मंडल केन्द्र में सहारा ड्रैवर्स ओनर्स असोसिएशन इच्चोड आध्वर्यं में एर्पड़चेसिना ड्रैवर्ल अवगाहन कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा आरटीओ चंद्रशेखर एमपीपी निम्मल प्रीतम कुमार रेड्डी इच्चोड तहसीलदार अतिकोद्दीन हाजरयारु ई संदर्भंगा आरटीओ चंद्रशेखर मात्लाडुतू केन्द्र प्रभुत्वं कार्मिकुल कोसं ई श्रम नमोदुन प्रक्रिया कार्यक्रम चेपट्टडं जरुगुतुंदन्नारु దీనివల్ల ప్రతి కార్మికునికి భద్రతతో పాటు ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత వ్యక్తి కుటుంబానికి అండగా నమోదు చేసుకునే ఇన్సూరెన్స్ నిలుస్తుందని తెలిపారు. దాని గురించి సంభాషించగలరని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ ఆర్టీఓ గారు సంభాషణ చెప్పమరా ఆవరంగా సార్. ఆవరంగానే కూర్చోలేదు వేదిక సంఘానికి ఏర్పర్చేయబడిన తరఫున ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటే నేను ఖచ్చితంగా మీ దాకా తీసుకొస్తానని చెప్తున్నాను. అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఒక విషయం రెండవది ఏంటంటే దాదాపు నుంచి ఒక రెండు మూడు మీకు దయచేసి చిన్న స్థలాలను ఎక్కడి దాకా అయితే అక్కడి దాకా దయచేసి రోడ్ల మీద పార్కింగ్లు దొరకకుండా మీరు కూడా ఒక బాధ్యత గల పౌరులు. దాంతోపాటు మీరు మీ జీవన వృత్తి కొరకు మనం మీరు ఇది నడిపిస్తున్నారు. దీంతోపాటు చాలామందిని మీరు అవసరంలో ఉన్న వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ఇంట్ల వరకు మీరు చేరవేస్తాం. మీ మీ ఉద్యోగంతో అంటే మీ ఒక విధమైన మీ పని అది ఉద్యోగమే. దాంతోపాటు మీరు ప్రజలకు కూడా సేవ చేస్తుండ్రు. సురక్షితంగా రాత్రి పూట కానీ అలాంటి సమయంలో ఒక ఆటోలో కానీ జీప్లో కానీ ఎవరైనా ఆడోళ్ళు కానీ వేరేళ్ళు కానీ కూర్చుంటే ఒక నమ్మకం ఈ జీప్ డ్రైవరు ఈ ఆటో డ్రైవరు నన్ను నా ఇంటి దాకా సురక్షితంగా నా అన్నలాగా నా తండ్రిలాగా విడిచిపెడతారని వాళ్ళకు ఆ నమ్మకం. సో కాబట్టి మీరందరూ మీ నమ్మకాన్ని అదేవిధంగా మీరు నిర్వర్తిస్తూ దాన్ని ముంచుకుంటూ దయచేసి కొన్ని రోడ్డు ప్రమాదాలు జరగకుండా కొన్ని ఏవైతే మనం పాటించాల్సి ఉన్నారో దయచేసి వాటి అన్నింటినీ కూడా పాటించుకుంటూ ఒక విధంగా మీ యొక్క మీ ఏమంటారు మీ యొక్క వృత్తిని మీరు నిర్వహిస్తూ ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమం ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రతి శ్రమికుడికి ఈ తీసుకునే కార్యక్రమం ఇది. మనము ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం ఈ ఆటో డ్రైవర్స్కి మన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళకి మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ వన్ మంత్ బ్యాక్ మీరు అందరూ కార్డు తీసుకోవాలి, మీరు ఈ లాభాన్ని పొంది బెనిఫిట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో మా ప్రెసిడెంట్ పాసా గారు సొంత చొరవతో అందరినీ కన్విన్స్ చేసి వాళ్ళందరు డబ్బులు కట్టేసి అందరికీ కార్డు ఇప్పించడం జరిగింది. అందుకు వారికి నా అభినందనలు. మా ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అతనికి మా యొక్క అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.